అందరికి నమస్కారం అండి. నేను గుంటి నాగరాజు. ఈరోజు నేను ప్రచారం చేస్తుండగా దానిలో ఒక అన్నం ఫౌండేషన్ అని కనపడుతుంది. అది నేను చూశాను రోడ్డు మీద ఒక ఇద్దరు ఉన్నప్పుడు. చాలా వికలాంగులు, అమాయకులు, పిచ్చి వాళ్ళు, వాళ్ళ పిచ్చి వాళ్ళు అనకూడదు అనిపిస్తుంది. మాటలు రాని వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఎంత మందో అసలు చూశానండి. గుండె కరిగిపోయి చెరువైపోయిందండి. అయితే దీని గురించి అనుకుందాం వచ్చాను. ఈ సారు దీని మొత్తం కూడా హెడ్ కరోనా టైంలో నుంచి ఇప్పటిదాకా కూడా అందరికి హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇంతమంది కింద చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, పైన చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. అందరు చూపిస్తాను. ఇంతమందికి ఏ ప్రభుత్వం కూడా కనీసం వీళ్ళకి గుర్తింపు లేదు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, విజన్ కార్డులు ఏమి ఇవ్వండి. చాలా అంటే చాలా వీళ్ళందరికీ కూడా చూడండి, వీళ్ళే కాదండి కింద చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వికలాంగులు, పిచ్చివాళ్ళు, అమాయకులు, పేదవాళ్ళు, అసలు అడ్రస్ లేనివాళ్ళు, ఉద్యోగం లేదు, ఆధార్ కార్డు కూడా లేనివాళ్ళండి. వీళ్ళకి గవర్నమెంట్ ఒక బియ్యం కానీ, ఒక కనీసం ఒక పింఛన్ కానీ, ఒక ఏ గుర్తింపు కానీ అడ్రస్ లేని వాళ్ళండి. గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్ల. ఖమ్మం అండి, ఖమ్మంలో అన్నం ఫౌండేషన్ అని చెప్పి ఒకటి బైపాస్ రోడ్లో ఉంటుందండి. దాంతో నేను చూశానండి, ప్రచారంలో భాగంగా తిరుగుతున్నప్పుడు సడన్ గా కనిపించి వచ్చామండి. నాకు అసలు గుండె పగి చెరువైపోయిందండి. నేను ఈ ఎమ్మెల్యేగా నామినేషన్, ఒక రైతు గుండెగా నామినేషన్ చేశాను. నామినేషన్ చేసి అన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు అంత హ్యాపీగా ఉంది. ఒక రైతు ఒక బాధ ఉంటే ఇక్కడ మరి గుండె కరిగిపోయి, గుండె పగిలిపోయే బాధ ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ ఎక్కడున్నా పట్టించుకోవాలండి. వీళ్ళకి చేతులు తలకు ఏడుపు నాకు అట్లంటే మాటలు కూడా రావట్లేదండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది వీళ్ళకి? వీళ్ళు ఎందుకు వీళ్ళు లోకంలో మనుషులు కాదా వీళ్ళు? వీళ్ళకి ఎందుకు సార్? మీసారి మీరే మాట్లాడాలి సార్, నాకు అర్థం కూడా మాటలు కూడా రావట్లేదు సార్. మీ మాట ఈసారి మొత్తం టోటల్ హెడ్. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణలో దిక్కు మొక్కు లేని వ్యక్తుల గురించి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారండి. మరి దిక్కు మొక్కు లేని వాళ్ళకి ఆధార్ కార్డు కానీ, పెన్షన్లు కానీ, వీళ్ళు జీవించడానికి కానీ, ప్రకృతి ఒడిలో వీళ్ళు జీవించే విధంగా ఒక 5-10 ఎకరాలతోటి ప్రకృతి వాతావరణంలో జీవించే విధంగా అందులో దిక్కు మొక్కు లేకుండా అయిపోయారు. కనీసం ఉన్నవాళ్ళైనా మరి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం జీవించే విధంగా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి పెద్ద మనసు చేసుకుని ప్రజాప్రతినిధులు ఒక ఉనికిపోయి దండం పెట్టుకున్నట్టుగా ఈ దిక్కు మొక్కు లేని దేవాలయానికి కూడా దిక్కై ఉండాలని, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. దయచేసి మానవ సేవయే మాధవ సేన నానుండి నిజం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అందరూ కూడా పెద్ద మనసుతోటి ఇప్పటి వరకు వీళ్ళకి కంట్రోల్ బియ్యం కానీ, అన్నం ఫౌండేషన్ జీవిస్తున్న వారికి మరి ఎలాంటి పెన్షన్స్ కానీ, మరి ఎలాంటి గుర్తింపు కార్డులు కానీ లేకుండా మరి మానవ సేవే మాధవ సేవ అని, దైవత్వంతో పాటు మానవత్వం ఉండాలని ఎందరెందరో మ్యారేజ్ డేకి, బర్త్డేకి, మరి సంవత్సరికాలకి వచ్చి అన్నం ఫౌండేషన్ చేస్తున్న సేవల్ని గుర్తించి మరి ఇక్కడ నివసిస్తున్న దిక్కులేని దివ్యాంగులకి దగ్గరకు వచ్చేసి ఎందరెందరో అన్నం పెడుతుంటే జీవిస్తున్నారు. ప్రభుత్వం అయితే పోయిన కలెక్టర్ గారు మరి మేము ఇంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళం, వాళ్ళు రెంట్కి ఇబ్బంది పెడుతున్నారంటే మరి గౌరవ సిపిఎం జిల్లా సెక్రటరీ గారైన నున్నా నాగేశ్వరరావు గారు ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి పోయిన కలెక్టర్ గవర్నర్ మన కన్నన్ గారిని కలిసి ఆశ్రమాన్ని సందర్శించి మరి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే నైట్ షెల్టర్ సోర్స్ లో మరి ఇది కట్టించి ఇచ్చారు. ఇది తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న మహానుభావులంతా, ప్రజాప్రతినిధులంతా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ వీళ్ళు ఆకలి అవసరాలు, ఆరోగ్యం చూసే విధంగా ప్రభుత్వం తరఫునే అన్ని సకల సౌకర్యాలు మాకు డబ్బులేమని కోరుకోవట్లేదండి. వీళ్ళ ఆకలి, ఆరోగ్యం, వసతి ఇవి ఏర్పాటు చేస్తే చాలండి. ధన్యవాదాలు. ఫోన్పే ఒకవేళ విదేశాలలో వాళ్ళు చూస్తే డబ్బులు అది వాళ్ళు తెలుసుకొని వచ్చేసి మాట్లాడితే తప్ప వద్దండి. అంతేనా? సూపర్ అండి. డబ్బులు అడగట్లేదండి. ఆకలి అవసరాల ఆరోగ్యం వసతి ఏం చేయమంటున్నాం. అంతే, డబ్బులే చూపిస్తాను చూడండి ఒకసారి వీళ్ళందరినీ. Hey, hey.
అసలు ఎంత దారుణం అండి. వీళ్ళని గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదండి. వీళ్ళందరికీ బెడ్లు, వికలాంగులు, వీళ్ళకి పింఛన్లు లేవు, కాళ్ళు లేవు. చూడండి, దారుణం అండి. దయచేసి గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆపద బాంధవుడిగా మీరు రైతుగా దేశానికి అన్నం పెడుతున్నారు, దేవుడిగా ఉన్నారు అంటే ఈ రూపంలోనే అర్థం కావట్లేదు. అమ్మలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, కానిస్టేబుల్ వీళ్ళంతా వీళ్ళ ఇక్కడ రాకపోవడం ఏంటి? వాళ్ళు వచ్చారు ఎవరు రాకపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇంత ఇంతమంది మీకు చెప్పినట్టే చెప్పేవాళ్ళం. మరి వీళ్ళకి మరి కంట్రోల్ బియ్యం కానీ, మరి పెన్షన్లు కానీ, ఇంట్లోడన్నా మా ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఇస్తామని ఇప్పుడు రాలా. దయచేసి ప్లీజ్ సపోర్ట్ అండి, ప్లీజ్ సపోర్ట్. బైపాస్ రోడ్లు అన్నం ఫౌండేషన్ ఉంటుంది, ఒక్కసారి మీరు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. గవర్నమెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు గ్రేట్ సార్, ఇంత మందిని ఆదరిస్తున్నారంటే మీరు మనసు 333 మంది అండి. మీకు ఏది హెల్ప్ కావాలన్నా మీరు ఉన్నది నంబర్ డబ్బులు వద్దంటున్నాను. ఆకలి అవసరాలు, ఆరోగ్యం, మనిషిని మంచిగా చూడమని మీరు డబ్బులు వద్దంటే ఎనీ టైం ఏ హెల్ప్ కావాలని మీకు అందుబాటులో ఉంటారని నా నెంబర్ ఇచ్చాను మీకు. ఇందులో సేవకులుగా భావిస్తున్నా, అంతే సేవకులుగా. తర్వాత రంగనాథపురం రైతు వేదిక బ్యాక్ సైడ్ ట్రైబల్ ల్యాండ్, సిలింగ్ ల్యాండ్ డబ్బులు ఇచ్చి 4,000 దాక్కున్నాము. దాన్ని కూడా రెగ్యులర్ చేయమంటున్నాం. ఇలా కట్టడిలాగా, జైల్లాగా, ఇంతమందిని ఇన్ని రకాల వ్యాధులకి దూరం ఉంటే ఆడుకుంటా పనిగా తిరుగుతారు, గాలి నీరు అన్నీ వచ్చేసి ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యంగా జీవిస్తారని ఒప్పుకుంటాను. దయచేసి అది ప్రభుత్వం తరఫున రెగ్యులర్ చేసే విధంగా మీరు కూడా కోరుకుంటారు. మీ మండలం డబ్బులు తెప్పించుకున్నామంటే సైబర్కి శిక్షణ తీసుకోలేదు. ప్రభుత్వం తరఫున చేయాల్సిన పని మనం చెప్తున్నాం, ఏమి అడగట్లేదు. కానీ దానికి కూడా అడ్డుపడ్డారు, మరి నిలబడతారని నేను ఖచ్చితంగా మీ నెంబర్ కదా ఎందుకంటే మా ల్యాండ్ కూడా చూపిస్తాను. నిర్మించి ప్రపంచానికి ఒక మానవత జిల్లా అమ్మవరం అని నేను ఖచ్చితంగా మీ నెంబర్ ఉంటాను. మానవ దేశానికి అసలు దేవుడు ఎక్కడ ఉండండి? దేవుడు ఇక్కడ ఉండు. దేవుడు దేవుడు కాదు, ఇక్కడ ఉండు దేవుడు. చిన్నపిల్లలండి, అమాయకులండి, ఏం తినో వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు దేవుళ్ళు. దేవుడు దేవుడు గుళ్ళలేడు. జనాలు దేవకి ఆడతెత్తున్నారు, కుండీగా డబ్బులు ఎత్తున్నారు. వీళ్ళకి అయ్యాలండి అది మానవ జీవితం గురించి, జన్మ గురించి. ఓకే అండి, ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. అనసరం గారు అండి, అనసరం గారు అభ్యర్థి రాలేదు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు ఇంతమంది మీరు ఖచ్చితంగా నా వల్ల ఏదో ఒకటి జరిగింది, ఏదో ఒకటి చేయాలండి నా వల్ల. డిశ్చార్జ్ ఎప్పుడు ఉండదు. థ్యాంక్ యూ సార్. మీరు నిర్మించబోయే దేవాలయానికి సార్ పూజారి ఉండండి అనుకోండి. ఖచ్చితంగా ఖచ్చితంగా నా పూజారండి. అప్పుడు చెప్తాను. ఓకే, నాకేది వద్దండి. ఓకే, అవును. అసలు మీరు మీరాటే సమాజం ఇచ్చారండి బాబు. సమాజం మీరాటలు గుర్తించదు, చెడు చెడు కాదు చేసే వాళ్ళని గుర్తిస్తుంది, మంచిని గుర్తించదు. అంతే సమాజం, సమాజం అంతే అండి. ఎంతో మేము ఉంటామండి, మీతో మేము పనిచేస్తాం. మీతో కాదు, నేను మీతో పనిచేస్తాను. ఒక మంచి సమాజ నిర్మాణాన్ని నిర్మించి చూపిస్తాం. మీరు తినక దేవుడి కావచ్చు, నాకు ఎమ్మెల్యే గెలిచాను. అసలు ఇక్కడ మామూలు చూడదు కావాలని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ. ఈసారి కాకుండా ఇప్పుడుసారి ఎప్పుడైనా కానీ ఉండాలి. మొగలు మాయా మోదగలు కాదు.